Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 27న వైసీపీ కీలక మీటింగ్, జగన్ ఏం చెప్పబోతున్నారు? వైసీపీ కీలక సమావేశం ఈ నెల 27న జరగబోతోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఈ మీటింగ్ చాలా సీరియస్ అంశాల మీదనే డిస్కస్ చేయబోతోందని అంటున్నారు. ఈ మీటింగ్ కూడా ఎన్నికలు దగ్గరలో ఉన్న టైంలో జరగడంతో జగన్ ఏం చెబుతారు అన్న ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు చూస్తే వైసీపీ సిద్ధం సభ చివరిది 3న నిర్వహిస్తున్నారు. ఈ సభ తిరుగుతే వైసీపీ ఫైనల్ లిస్ట్ని రిలీజ్ చేస్తారని అంటున్నారు. అందులో ఇప్పటికే మార్పు చేర్పులు చేసిన 70-80 మంది ఇన్ఛార్జీల విషయంలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు. సర్వేల ఆధారంగా మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఇన్ఛార్జీలను మార్చినా కూడా అక్కడ వైసీపీ గ్రాఫ్ పెరగకపోవడంతో పాటు కొంతమంది ఇన్ఛార్జీల పనితీరు మీద కూడా వ్యతిరేకంగా సర్వే నివేదికలు రానుండడంతో వారికి మార్పు తథ్యమని అంటున్నారు. ఆ ప్లేస్లో మరో బలమైన నేతను పెడతారని అంటున్నారు. ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు ఇది అత్యంత కీలకమైన మీటింగ్ అని అంటున్నారు. ఈ మీటింగ్లో జగన్ చాలా విషయాలు కుండబద్దలు కొట్టబోతున్నారని అంటున్నారు. జగన్ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా సర్వే నివేదికల ప్రకారం చెప్పాల్సింది చెబుతారని అంటున్నారు. దాంతో చాలా చోట్ల సీట్లు ఇప్పటిదాకా మార్చని సిట్టింగుల విషయంలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఇన్ఛార్జీలుగా వేసిన చోట 20 దాకా నియోజకవర్గాలలో మార్పులు ఉంటాయని, అలాగే సిట్టింగుల సీట్లు ముట్టనివి 80 దాకా ఉన్నాయని, అందులో కూడా ఒక 20 దాకా మార్పులు ఉంటాయని అంటున్నారు. దాంతో టోటల్గా చూస్తే 2019లో వైసీపీ గెలిచిన 151 సీట్లలో 90 దాకా సీట్లలో మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ తుది జాబితా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈ సమావేశం తరువాత ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరు మాజీ అవుతారు అన్నది పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇక ఈ మీటింగ్కి మండల స్థాయి నేతలను కూడా పిలుస్తున్నారని అంటున్నారు. దానిని బట్టి చూస్తే ఎన్నికల ప్రచార బాధ్యతలు, పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా జగన్ వారికి వివరిస్తారని, రానున్న ఎన్నికల విషయంలో దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెల 27న మీటింగ్ మీద ఏపీ రాజకీయ పక్షాలు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.